గుంటూరు జిల్లా నకరికల్ మండలం కండ్లగుంటలో మాజీ స్పీకర్ డాక్టర్ కొడల శివప్రసాదరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ మాజీ మంత్రులు ఇక సోమిరెడ్డి, అయ్యన్న పాత్రుడు, నక్క ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే జీవీజీ ఆంజనేయులు, నరసరావుపేట ఇన్ఛార్జ్ అరవింద్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కోడెల రాష్ట్రానికి రోల్ మోడల్ అని అన్నారు. అభివృద్ధిలో కోడెలతో అందరూ పోటీ పడేవాళ్లని, మరుగుదొడ్లు స్వర్గపురి పథకాలతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. జగన్ రెడ్డి కిరాతక రాజ్యాన్ని చూడలేక కోడెల లోకం విడిచారని అన్నారు. అయ్యన్న పాత్రుడు మంత్రులపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. నరసరావుపేట ఇన్ఛార్జ్ అరవింద్ మాట్లాడుతూ బాబు కోడెల తనకు గురువు లాంటి వారని అన్నారు. కోడెల లేని నరసరావుపేటను ఊహించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోని హక్కు మాకు ఉంది. అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యంలో రాసి ఇచ్చారు మాకు. నీకు అన్యాయం జరిగితే నువ్వు నోరు ఎత్తి మాట్లాడమన్నారు. నేను మాట్లాడదు. ఏం చేస్తావు చేసుకో. మాకు తెలియదు, చట్టాలు తెలియదువా? మాకు తెలియదు కదా. ఇలా చూశారు, ఇలా చూశారు మంత్రులు. వీళ్ళు నెల్లూరు మంత్రి కాదు, ఇరిగేషన్ మంత్రి. వాడికి టీఎంసీ వాటర్లో ఏ రోజు ఎక్కడ తెలియదు వాడు ఇరిగేషన్ మంత్రి. ఆడు అతనేమో బెట్టింగ్ల మంత్రి అడు, బెట్టింగ్ల మంత్రి. సన్నపియ్య, సన్నపియ్యానికి మామూలు బియ్యానికి తేడా తెలియడు. ఆ బూతుల మంత్రి గురువాడు నాడి ఆడో బూతుల మంత్రి. గుడి దగ్గర కొబ్బరి చెప్పులు అమ్ముకున్నవాడు ఏమో దేవతా శాఖ మంత్రి. ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ గుంటూరు జిల్లాలో గాయం ఉంది హోం మంత్రి. ఏం పేరండి? సుచేత్ర, సుచేత్ర, సుచేత్ర హోం మంత్రి. ఓయమ్మ ఆమెమండి బాగా మాట్లాడుతూ ఉంటాం. ఆశ్చర్యపోతున్నాం మేము. కోడూరు సుప్రసాద్ గారు కూడా హోం మంత్రి చేశారు తెలుసు కదా. కొడుకులు కూడా వచ్చి సిల్యూట్ పట్టవలసింది. అసలు హోంమంత్రి పోలీసులు సిల్యూట్ పడుతున్నారండి. మామూలు పోలీసు సిల్యూట్ పడతారు హోంమంత్రి.